அப்பா அப்படி போய் ఆ అమ్మా ఆ సార్ హాయ్ బాబాయ్ నాకు మాటలు రావట్లేదు టెన్షన్ వచ్చేస్తుంది వన్ని టెన్షన్ తగలడా విషయం ఏంటో చెప్పాలి నేను చెప్పలేను సార్ అటు చూడండి ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది చీరదేదవా ఇది చీర కాదు ఓణి నిన్ను కాదు నిన్ను నార్మల్ మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానగా కంగ్రాట్స్ అక్క థాంక్యూ నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ చేది భయపడి చెప్పలేదు ఎనీ హౌ ఐ టు లవ్ యు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి yes నేను ప్రేమించింది నిన్ను కాదురా సుందరాన్ని సుందరమా ఆ సుందరం కన్యా సుందరం కన్యా వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనని నాకు టెన్షన్ గా ఉండండి ఒరేయ్ టెన్షన్ ఆ ప్రేమకు వయసు ఏమిటి ఆ లేదు లేదు నేను మంచిని లాగొస్ అడుగో సుందరం వచ్చేస్తున్నాడు ఏమైంది కుమారికేనా కాళ్ళలో తగ్గట్టేసి మెరికిలు తిరిగిపోతున్నాయి సుందరం అబ్బో ఏంటి నా డ్రెస్ బాగుందా ఉంటే బాగుండేది కన్యా అనియా చిచి ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది పట్టింది వెళ్తాను ఎవరమ్మ నువ్వు ఏం కావాలి ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడ ఉంటే అక్కడ ఏం చేస్తున్నాడు రమణ ఇంతకీ నీకేం కావాలో చెప్పమ్మా ఏ అతని చేతులు లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీతు కాదు గానీ మీ మేనేజర్ని ఆయన రమణు ఆ మేనేజర్ నేనేనమ్మా మీరు మేనేజరా డబ్బులు కడతామని వస్తే ఒక్కడు లేడు కట్టడానికి వచ్చిందా కొట్టడానికి వచ్చింది అనుకున్నాను అమ్మాయ మీరు ఇక్కడ ఉన్నారా మీరేమో ఇక్కడ ఉన్నారు ఆ అమ్మాయేమో అక్కడ ఉంది మీరేమో లవ్ అంటున్నారు ఆ అమ్మాయేమో లైన్ చేస్తుంది నాకేమో టెన్షన్ గా ఉంది స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్ ఒరే సుందరం మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకోని తిట్టిస్తారా వీటరా నువ్వు ఇక్కడ రారా వస్తున్నాను సార్ డబ్బులు ఇవ్వండి రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకలా దబాయిస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకు అటకు వెళ్ళు అమ్మో చెప్పారుగా వెళ్ళండి ఆంటీ ఆంటీయా ఏదో నీకంటే కొంచెం వెళ్ళుండగానే ఆంటీట ఆంటీ సుందరం వెళ్ళ నా పేరు సులోచన గుర్తుందిగా మీ పేరేంటి నా పేరుతో నీకేం పని నా పేరు ఈవిడికి ఎందుకు బాస్ కేమైనా చెప్తుందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు బాయ్ చార్మీని పెళ్లి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలి పెదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు తీడి గుంజీలు ఒకటి రెండు రే దుక్క పక్క ఇలా రండి ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరకవు కదా అని చిత్తుకైతాలు ఎరుకుంటున్నారా అబే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకున్నా చే నిజమా
నువ్వే కాదు బాబాయ్ ఊళ్ళో ఏ యదవాన అమ్మట్లేదు అంటే నీ యదవానా కొన్ని తెలిసామని చెప్పకూడదు బాబాయ్ తీసుకో బాబాయ్ స్పోర్ట్స్ కాలం నీకు వాంటెడ్ కాలం మాకు నిజమే ఇంతలో నీ ఎంత మార్పురా ఇంకా మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్ పద అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది విషవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు ఏమిటయ్యా ఇది అదే నేను అడుగుతుంది ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా తీరుకుండాలి గాని ఊరుకోండి అరే కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా కన్నమా అరే ఎటు చూస్తారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు ఇటే చూస్తున్నారడానికి ఈ కన్నం ఇంతకంటే వేరే రుజువులేం కావాలి ఏమిటండి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు ఏమైనా వడ్డీ గొడవలా నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప ఐడియానే చాలు ఊరుకోండి అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నా పిలిచారా పిలిచాను నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి అది కాదయ్యా పైన బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఏంటా గోలా అది కాదయ్యా నువ్వు బయటకు రావద్దు లోపలే ఉండు నిన్నే కాదు దాన్ని అమ్మో రావద్దని చెప్పారా నడు లోపల అమ్మో విధవన్నారా నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా చూస్తా చూస్తారా నీ సంగతి ఏమైందిరా నీకు ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది అచ్చా కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులో కూర్చి అంటూ ఒకటే రద ఎంతైనా ఆడదు కదండి ఎక్కడికి పోతుంది ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాని మిస్ అయింది కోడి కాదురా నేను కోడి భగవంతుడా ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా ఆ విధములు చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం తెరలింగం సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు సార్ మంచి గిరుడు గాడు అనుకుంటారు సార్ ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా వాళ్ళ అభిప్రాయమే సార్ అడుగుతుంది సార్ పట్టపగలు పట్టాక తెచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు అది మీరు ఉన్నాగా ముందు నువ్వు వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు చెప్పరా కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు సార్ ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడి కదా కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో రూల్స్ కి అగైనిస్ట్ గా నేను పోను మీరు పోరు మీ రూల్స్ పుణ్యవాణి నేను పోతాను అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్ ఒక్కలో ఒక కోడిని అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా అందుకని ఒరే లింగయ్య సార్ మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా ఏమున్నాయి సార్ మూడు క్రైమ్ కేసులు మూడు దోపిడీ కేసులు మొత్తం ఆరు అందులో మూడు ఆడే చేసిండు అయితే మిగతా మూడు అకౌంట్ లో వేద్దాం ఇదిగో రైట్లే ఇడ్లీయా పలవదేమన్నాగా ఏరా స్టేషన్ అవడం ఫస్ట్ టైమా ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా చీప్ గా ఈ కేసులు ఇవ్వట్రా ముచ్చటగా నేను రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో నేను ఫైల్ క్లోజ్ చేస్తాను హలో నమస్కారం గురువు గారు ఏంటి మీరుతో వచ్చేసారా దొంగ దొరకలేదా దొంగ ఇక్కడే ఉన్నాడండి నేను అప్పిస్తా గురువు గారు విని నీకెందుకండి మీ నిశ్చింతగా ఉండండి సార్
మీరేనే చెప్పండి నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలా ఉందా నా మొహం చూస్తే పోలీస్ లాగున్నానా తప్పదయ్యా కర్మ అయినా నీ మొహం చూస్తే నా మొహంలా అమాయకుడు అనిపిస్తుందయ్యా ఆ ముక్కేదో ఆయనకి చెప్పండి చూసి చెప్పను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట ఎంతసేపు చేసిందేంటి సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి పోనీ సరదాగా బేడి వేసి తీసుకురమ్మంటారు ఏమిటి అపీరెన్స్ బాగుంటుంది ఉంటా రేయ్ సార్ సాయంత్రానికి వీని డెకరేట్ చేయి ఓకే సెకండ్ రౌండ్ సుందరు అరే వేరు బాబు సుందరం ఏమైనా వచ్చాడా ఇంకా రాలేదు వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ అయినా లేకుండా ముందేలా కొడుతున్నారా మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్ రేయ్ ఎన్ని సార్లు తెచ్చినా మీరు మారేమిట్రా అంత తొందర ఏమొచ్చిందిలే బాబాయ్ చిచ్చి మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది ఆ వెళ్తున్నావు బాబాయ్ ఏ నువ్వు కూడా వస్తావా ఆ నేను పనిలో ఉన్నాను కానీ మరి ఎందుకు అడిగావు ఆ వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమైనా తెస్తావేమో ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు ఏం చెప్పమంటారమ్మా ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా నా లేకపోతే డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా సెల్ ఖాళీ ఉంటే చీపు ఉంటుందని మీరు రండి అమ్మా రండి పాప అతనేం చేసేవాడు కాదే పాపమేంటమ్మా కత్తేసుకుని జనాలు ఎంబడి పడుతుండే అదేంటని అడిగితే కోడెంట పడుతున్నాను కోడి కథలు చెప్తానడు అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం అతని గురించి నాకు బాగా తెలుసు వదిలే ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు నేను చెప్తున్నాను కదా వదిలే వదిలే నువ్వు చెప్తే చాలమ్మా ఏదైనా కేసు మాఫే రేయ్ నువ్వు చాలా సంవత్సరం రేయ్ మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో ఈసారి మొత్తం కటింగ్ చేడు వెళ్ళ ఆగా నిన్నకింత హెల్ప్ చేశాను కదా కనీసం థ్యాంక్స్ చెప్పాలనుకుంటా తెలీదా థ్యాంక్స్ నాకు కాదు అక్కడ నేను చెప్పింది అక్కడే మొన్న చూస్తుందిరా చెప్పాను కదా సార్ అబ్బా నాకు లేడీస్ అంటే పడదని లేడీస్ అంటే పడదు కోడ్ అంటే పడతావు ఎందుకైనా మంచి సార్ డాక్టర్ తీసుకో మీరు కూడా అదే మాట తాత అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా సరే నేను వెళ్ళొస్తాను అది కాదు బాబాయ్ ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని మేడం వదిలేయమంటే నువ్వు వదిలేయమన్నావట జీవితాంతం అతన్ని వదలకూడదని అంటే సార్ అంటే జీవితాంతం గిలుతావు అన్నమాట ఓకే పో బాబాయ్